నమస్కారం ఏసీటీ న్యూస్ కు స్వాగతం నేను సీతారాం ఈ రోజు వార్తల్లో ముఖ్య అంశాలు అయోధ్యలో యువనేత రాహుల్ రామ జన్మభూమి బాబ్రీ మసీదును సందర్శించుకుంటానే తిరుగుపయనం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై పవన్ పవర్ పంచ్ కాకినాడ సభలో హోదాపై భావోద్వేగ ప్రసంగం హోదాపై పదిన రాష్ట్ర బంధు పిలుపునిచ్చిన అగ్లపక్షాలు గాజువాకలో ఘోరం మైనర్ బాలికపై కీచకుల అఘాయిత్యం మమ్మల్ని మనుషులుగా గుర్తించండి పోలీసులను అర్థించిన హిజ్రాలు ఇక వార్తల్లోని వివరాలకు వెళ్దాం కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ అయోధ్య వెళ్ళారు అక్కడి హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు దాదాపు 25 ఏళ్ల తర్వాత గాంధీ కుటుంబానికి చెందిన వ్యక్తి అయోధ్యలో అడుగుపెట్టడం ఇదే మొదటిసారి 1992 సంవత్సరంలో బాబ్రీ మసీదు కూల్చివేత అనంతరం గాంధీ కుటుంబానికి చెందిన ఏ ఒక్కరు అయోధ్యకు వెళ్ళలేదు అలా అడుగుపెట్టిన వ్యక్తి రాహులే కావడం విశేషం త్వరలో ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాహుల్ జరిపిన ఈ పర్యటనపై ఆరోపణలు వినిపిస్తున్నాయి హనుమాన్ ఆలయంలో పూజలు జరిపిన రాహుల్ గాంధీ వివాదాస్పద రామ జన్మభూమి బాబ్రీ మసీదును సందర్శించకుండానే వెనుదిరిగారు ఏపీ ప్రత్యేక హోదాపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీవ్రంగా స్పందించారు ఇప్పటి వరకు బీజేపీ టీడీపీలకు మద్దతు పలికిన ఆయన ఒక్కసారిగా వాటిపై విరుచుకుపడ్డారు కాకినాడ సేమాంధ్రుల ఆత్మ గౌరవ సభలో ఆయన ఆవేశపూరిత ప్రసంగం చేశారు విభజన హామీలను నెరవేర్చడంలో కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలు దొందు దొందుగానే వ్యవహరిస్తున్నాయని మండిపడ్డారు రాష్ట్ర ప్రయోజనాలు ప్రజల భవిష్యత్తే తనకు ప్రధానమని పేర్కొన్నారు రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించిన కాంగ్రెస్ విభజన హామీలను గాలికొదిలేసి బీజేపీలు సీమాంధ్ర ప్రజలకు తీరని ద్రోహం చేశాయని ధ్వజమెత్తారు అనకాపల్లి పార్లమెంటు సభ్యులు అవంతి శ్రీనివాస్ విశాఖ కేంద్రంగా ప్రత్యేక రైల్వే జోన్పై చేసిన ఆందోళనను పవన్ కళ్యాణ్ తప్పుపట్టారు ఆయనకు నిజంగా రాష్ట్ర ప్రజలపై గౌరవం ఉంటే తక్షణమే ఎంపీ పదవికి రాజీనామా చేసి సీమాంధ్ర ప్రజాప్రతినిధులకు ఆదర్శవంతంగా నిలవాలని హితవు పలికారు ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదాపై అఖిలపక్షాలు పోరాటానికి సిద్ధపడ్డాయి రాష్ట్రాన్ని స్తంభింపజేసి రాష్ట్ర ప్రజల మనోభావాలను కేంద్రానికి తెలియచేయాలని నిర్ణయించాయి ఇందులో భాగంగా శనివారం రాష్ట్ర బంధుకు పిలుపునిచ్చాయి రాష్ట్ర ప్రజల అభిష్టానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ విభజన చేస్తే విభజన హామీలను అమలు చేయడంతో పాటు రాష్ట్రానికి ప్రత్యేక హోదా విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఇస్తామంటూ హామీలు గుప్పించి అధికారంలోకి వచ్చిన బీజేపీ టీడీపీలు ఇప్పుడు మొండి చేయి చూపించడం తమ పట్ల నిరసనను తెలియజేయనున్నాయి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మభ్యపెట్టి హోదాకు బదులు ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామన్న కేంద్రం తీరును దుయ్యబడుతూ అఖిలపక్షాలు చేపడుతున్న బంద్కు సామాన్య ప్రజానీకం నుంచి కూడా స్పందన లభిస్తోంది ఇప్పటికే విద్య వ్యాపార సంస్థలు స్వచ్ఛందంగా బంద్లో పాల్గొనాలని నిర్ణయించుకోగా రాజకీయ పక్షాలతో పాటు ప్రజాసంఘాలు బంద్ను విజయవంతం చేసేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్నాయి గాజువాకలో ఘోరం జరిగిపోయింది అన్నం పుణ్యం ఎరుగని ఓ మైనర్ బాలికపై ఇద్దరు యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు హైదరాబాద్ నుంచి చుట్టాల ఇంటికి వచ్చిన బాలికను మచ్చిక చేసుకొని బలవంతంగా జింకు సమీపంలో గల నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లి ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారు వివరాల్లోకి వెళితే గాజువాక హై స్కూల్ రోడ్డు ప్రాంతానికి చెందిన నాయుడు మణికంఠ అనే ఇద్దరు యువకులు స్థానిక వినాయక చవితి ఉత్సవాల్లో ఏర్పాటు చేసిన విగ్రహం వద్ద వాలంటీర్లుగా వ్యవహరిస్తున్నారు హైదరాబాద్ నుంచి పెద్దమ్మ ఇంటికి చుట్టం చూపుగా వచ్చిన ఓ మైనర్ బాలిక ప్రతిరోజు వినాయక పూజకు వెళ్లేది ఇదే అదునుగా భావించిన ఆ యువకులు మాయమాటలతో ఆ అమ్మాయిని పరిచయం చేసుకొని బలవంతంగా బైకు ఎక్కించి ఎవరూ లేని ప్రాంతానికి తీసుకెళ్లి సామూహిక అత్యాచారానికి వడ్డిగట్టారు రాత్రి 11 గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకోగా బాధితురాలు 1 గంట ప్రాంతంలో గాజువాక పోలీసులకు ఫిర్యాదు చేసింది కేసు నమోదు చేసిన పోలీసులు వైద్య పరీక్షల నిమిత్తం బాలికను కేజీహెచ్కు తరలించారు సౌత్ ఏసీపీ రామ్మోహన్ రావు నిందితులను అదుపులోనికి తీసుకుని కేసును దర్యాప్తు చేస్తున్నారు ఇప్పుడు ఎందుకు ఎక్కడ తీసుకెళ్తున్నానంటే ఒక 5 నిమిషాలు మాట్లాడి పంపించేస్తానని నాకు తెలిసిన ఒక అబ్బాయి అన్నాడు నాకు తెలిసిన అబ్బాయి అన్న తర్వాత వెళ్ళాము ఇక్కడ బీహెచ్పి అని ఇక్కడ
ఐ థింక్ నాకు అడ్రస్ తెలియదు బిహెచ్పి అని తీసుకెళ్లిన తర్వాత మాట్లాడతారు కదా అనుకున్నాను స్టార్టింగ్ మాట్లాడడానికి ట్రై చేశారు కానీ నాకు బలవంతం చేసి అంటే అక్కడ ఎవరు లేరు పిల్లడానికి కూడా నాకు ఎవరు తెలియదు అక్కడ ఒక్కరు కూడా లేరు అది బిహెచ్పి అంటే ఫారెస్ట్లో ఉంది మొత్తం అక్కడికి తీసుకెళ్లి బలవంతం చేశారు ఒక అబ్బాయి తర్వాత ఇంకో అబ్బాయి చేయబోతుంటే ఒక అంకుల్ వచ్చారు వచ్చి ఇంకా వాళ్ళు వెళ్ళిపోతుంటే నేను గట్టిగా అరిచాను అని నన్ను వదిలేశారు ఒకరి పేరు శంకర్ ఐ మీన్ సారీ గౌరీ శంకర్ ఇంకొకరి పేరు మణికంఠ మమ్మల్ని మనుషులుగా గుర్తించండి ఇతరుల్లాగే మాకు గౌరవంగా బతికేలా అవకాశాలు కల్పించండి మేము భారతీయులమే మమ్మల్ని హీనంగా చూడొద్దంటూ హిజ్రాలు నగర పోలీస్ కమిషనర్కు మొరపెట్టుకున్నారు కమిషనరేట్కు ర్యాలీగా చేరుకొని తమకు న్యాయం చేయండి అంటూ నినదించారు హిజ్రాలుగా పుట్టడమే మేము చేసిన తప్ప అంటూ ప్రశ్నించారు ఎవరూ మాకు పని ఎవ్వరు మేము బతకాలంటే భిక్షాటనే మాకు శరణ్యం కానీ ఏదో వీధి డ్యాన్స్ లేసుకుంటూ బతికే తమను అన్యాయంగా పోలీసులు కేసుల్లో ఇరికిస్తున్నారని విశాఖ జిల్లా హిజ్రాలు ఆవేదన వ్యక్తం చేశారు ఇటీవల గణేష్ నిమజ్జనోత్సవాల్లో బయట నుంచి వచ్చిన వారు అశ్లీల నృత్య ప్రదర్శనలు చేస్తే అందుకు తమను బాధ్యులను చేయడం ఎంతవరకు న్యాయమని నిలదీశారు పోలీసులు మమ్మల్ని హింసించడం మీద చూపిస్తున్న శ్రద్ధ మా యోగక్షేమాల మీద చూపిస్తే బాగుంటుందని అన్నారు ప్రోగ్రామ్స్ ఆడుతుంటామండి సిగ్నల్స్ ఆడుకుంటాం షాపులకి వెళ్తుంటామండి మరి మేము ఇలాగే బ్రతకాలి ఇదే మాకు జీవన పోరాటం మేము ఇలాగే సాగిస్తుంటామండి మొన్న రీసెంట్గా కూడా మేము మా బయటూరు నుంచి వచ్చారండి విజయవాడ రాజమండ్రి నుంచి వచ్చి అక్కడ ప్రోగ్రామ్స్ ఆడారు అసభ్యంగా ఆడారు ఎక్కడి నుంచో ఎవరో వచ్చి ఆడారని మమ్మల్ని నిలదీస్తే అది పద్ధతి కాదు కదండి మేము మీరు బట్టలు విప్పి ఆడితేనే మేము డబ్బులు ఇస్తామంటే పక్కన పోలీసు వాళ్ళు ఉండి కూడా ఏమీ అనలే అప్పుడు అనలేంది అది ఎవరో వీడియో తీసి పంపిస్తే అది పేపర్లు వేసి మా ఫోగరాలు అన్ని ఆపేసి మా బతుకుదేర కొట్టి మా పొట్ట కొట్టి అన్ని చేస్తే మేము ఎలా బతకాలి ట్రెక్కింగ్ చేయొద్దంటున్నారు మాకు ప్రోగ్రామ్స్ ఆడనివ్వట్లేదు వన్ ఇయర్ వన్ టైం వస్తుంది ప్రోగ్రామ్ మేము అది కూడా ఆడొద్దంటే మేము ఎలా బ్రతకాలి మా జీవ ఆధారం ఏంది మాకు ఏదైనా చూపి న్యాయం కల్పించి మేము ఆడంతా మీరు ఓటమే కూడా కనబడం మాకు జాబ్లు మాకు ఇల్లు మాకు ఉన్నతగా హోదా కల్పించండి రాష్ట్ర ప్రజల మనోభావాలను దెబ్బతీయకుండా ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా తప్పనిసరిగా ఇచ్చి తీరాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి సంఘం డిమాండ్ చేసింది ఈ మేరకు ఆంధ్ర యూనివర్సిటీ తెలుగు విభాగం సమీపంలో ఖాళీ ప్లేట్లతో భిక్షాటన కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాంతారావు మీడియాతో మాట్లాడారు యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు హోదాతోనే ముడిపడి ఉందన్నారు రాష్ట్ర ప్రజల మనోభావాలను దెబ్బతీసే విధంగా కేంద్ర ప్రభుత్వం కుట్ర పన్నుతోందని దానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తలాడిస్తుండడం సిగ్గుచేటన్నారు రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం కలిగిస్తే విద్యార్థులు చూస్తూ ఊరుకోరని హెచ్చరించారు ఆంధ్రప్రదేశ్కు అన్యాయం చేసే బీజేపీతో తెగతెంపులు చేసుకోవాలని చంద్రబాబుకు హితవు పలికారు ఏపీకి ప్రత్యేక హోదాతో పాటు విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు చేయాలని లేని పక్షంలో భవిష్యత్తులో ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు రాజ్కమల్ తుళ్ళి చంద్రశేఖర్ జోగారావు స్వామి తదితరులు పాల్గొన్నారు ఈ రోజున మనం చూస్తూ ఉంటే బీజేపీ కానీ చంద్రబాబు నాయుడు కానీ తెలుగు ప్రజల్ని ఆత్మఘోరాన్ని ఢిల్లీలో తాకట్టు పెట్టి అక్కడ తెలుగు రాష్ట్రంలో ప్రత్యేక హోదా ఇవ్వలేము అని చెప్పినా కూడా సిగ్గు శరమం లేకుండా దాన్ని ఆహ్వానిస్తున్నామన్న ఈ ముఖ్యమంత్రి వెంటనే రాజీనామా చేయాలి మేము ఒకటి అడుగుతా ఉన్నాం 14వ ప్రణాళిక సంఘం ఫైనాన్స్ కమిషన్ చేయాల్సిన అవసరం లేదు ఒక క్యాబినెట్ ఆమోద ముద్ర చేసుకొని అంటే మీకు ప్రజల్ని మబ్బి పెట్టడానికి మాత్రమే ఒక జాతీయ నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ అనే దానికి ముఖ్యమంత్రి చైర్పర్సన్గా ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి హెచ్చరిస్తూ ఉన్నాం మీరు ఇవ్వస్తాము అని అంటే అడ్డుకునేది ఎవరు అన్నాడు మేము అడుగుతా ఉన్నాం ఈ రోజున తెలుగు ప్రజలు పార్లమెంట్కి కానీ లేకపోతే ఒక ప్రధానమంత్రికి కానీ పరిస్థితి మాటిస్తే తప్పేటట్టుగా ఉన్నారు అనే ఒక భావనలోకి వచ్చేస్తా ఉన్నారు మేము నరేంద్ర మోడీ గారికి ఏదో చెప్తా ఉన్నాం రమైక ఆంధ్రాన్ని డివైడ్ చేసిన తర్వాత కాంగ్రెస్ ఏ గది పట్టిందో ఈ రోజున మీరు యావత్ ప్రపంచంలో చూసినా అత్యధికంగా మాట్లాడే భాష తెలుగు భాష అలాంటి తెలుగు భాష ప్రజలు మనోభావాలు దెబ్బతీస్తూ వాళ్ళకి గౌరవంగా కలిగిస్తున్నందుకు మీకు ఖచ్చితంగా బీజేపీ అనేది ఇంకా లేకుండా చేస్తారు మేము హెచ్చరిస్తా ఉన్నాం ఇప్పుడు ఒక వాణిజ్య విరామం బ్రాడ్బ్యాండ్ ఒక చరిత్ర ఫైబర్ నెట్ కు స్వాగతం
పరిచయం చేస్తున్నాం. అపరిమితమైన 20 Mbps కేవలం 999 రూపాయలకే. అద్భుతమైన వేగం, నమ్మసక్యం గాని అనుభవం కేవలం వేగవంతమైన యాక్ట్ ఫైబర్ నెట్ తో మాత్రమే. 4284000 కి కాల్ చేయండి లేదా యాక్ట్ ఫాస్ట్ ని 56677 కి ఎస్ఎంఎస్ చేయండి. తిరిగి వార్తల్లోకి. ఏపీ ప్రత్యేక హోదా డిమాండ్తో అఖిల పక్షాలు శనివారం తలపెట్టిన రాష్ట్ర బంద్ను జయప్రదం చేయాలని సిపిఎం నగర కార్యదర్శి వర్గ సభ్యులు ఎం జగ్గునాయుడు కోరారు. మల్కాపురం సిపిఎం పార్టీ కార్యాలయంలో సిపిఐ వైకాపా నేతలతో కలిసి ఆయన మీడియాలో మాట్లాడారు. ప్రత్యేక హోదా విషయంలో కేంద్రం రాష్ట్ర ప్రజలను వంచించిందని మండిపడ్డారు. విభజన చట్టంలోని అంశాలను ఖచ్చితంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. లేకుంటే కాంగ్రెస్కు పట్టిన గతే బీజేపీకి పడుతుందని హెచ్చరించారు. అలాగే బీజేపీ ప్రభుత్వం మనకు ఎంపీ గారు ఎక్కడ ఉన్నారు, హరిబాబు గారు, హరిబాబు గారు కనీసం కూడానా అప్పుడు వామపక్ష పార్టీలు అడిగేటప్పుడు కూడానా మిత్రపక్ష పార్టీలో ఉండి టీడీపీ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం కూడానా ఈ ప్రత్యేక రైల్వే జోన్ కోసం అందరూ కూడానా దీనికి కన్వీనర్గా ఉన్న భారత కమ్యూనిస్ట్ పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శి జే సత్యనారాయణమూర్తి గారి ఆధ్వర్యంలోనే ఈ యొక్క విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు చేయాలని అందరినీ రాజకీయ పార్టీలు కలుపుకొని కార్యక్రమం చేపడుతున్న జరుగుతుంది. అప్పట్లో టీడీపీ ప్రభుత్వం కూడా ప్రతిపక్షంగా ఉండి దీనికి మద్దతుగా ఉన్నప్పుడు ఇప్పుడు కనీసం రైల్వే జోన్ కోసం మాట్లాడు మానేసేసి దాన్ని ఏదో మన రాజధాని తీసుకుపోవడానికి ఎత్తుగడ వేయడం జరుగుతుంది. మన విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు చేయాలి. అప్పటి నుంచి రాష్ట్రానికి అన్యాయం జరిగింది, నిధులు సక్రమంగా కేటాయించట్లేదు, అవసరాలు తగ్గ నిధులు లేదని చెప్తున్న ఒక పక్క చెప్తూనే రెండో వైపు నుంచి నిధులు కేటాయించి స్వాగతిస్తున్నామని చెప్పని, తర్వాత మిగతా విషయాల మీద మేము పోరాడతామని చెప్పని, అలాగే ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా సెంటిమెంట్ అని ఇట్లాంటి సన్నాయి నొక్కులు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం నొక్కుతా ఉంది. ఇప్పటికే భూములు లాక్కున్నారు. నిర్వాసిత ప్యాకేజీ ప్రకటించకుండానే ఫ్యాక్టరీ పనులు మొదలు పెట్టేశారు. మళ్లీ మరికొంత భూమి కావాలంటూ ప్రభుత్వం భూసేకరణకు సిద్ధపడిపోయింది. గతంలో ప్రకటించిన ప్యాకేజీ అందకుండా తాము ఒక్క గజం భూమి కూడా ఇచ్చేందుకు సిద్ధంగా లేమని హిందూజా పవర్ ప్లాంట్ నిర్వాసితులు తేల్చి చెప్పేశారు. బలవంతపు భూసేకరణను వ్యతిరేకిస్తూ కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేపట్టారు. విలువైన తమ భూములను కోల్పోయి పరిశ్రమ నిర్మాణానికి సహకరిస్తే కనీసం యాజమాన్యం ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని వాపోయారు. ఎప్పటికైనా ప్రభుత్వం స్పందించి తమ సమస్యలను పరిష్కరించాలని నిర్వాసితులు డిమాండ్ చేశారు. రైల్వే ట్రాక్ నిర్మాణం గురించి దేవాడ పిట్టవానిపాలెం మరడదాసరపేట నుంచి 86 ఎకరాలు భూముల్ని ఇందుజా పవర్ ప్లాంట్ 3 సంవత్సరాల క్రితం మరి తీసుకొని ఇంతవరకు కూడా రైతులకు నష్టపరి ఇవ్వలేదు. రైతులు ఏ రైతుకి ఎంత భూము తీసుకున్నారో తెలియపరచమంటే అది కూడా తెలియపరచకుండా వారం రోజుల క్రితం ఇక్కడ ధర్నా చేసాం రైతులందరమే. దీన్ని దృష్టిలో పెట్టుకొని మమ్మల్ని అందరి మీద కేసులు పెట్టి ఇందుజా యాజమాన్యం వాళ్ళు నచ్చిన విధంగా చీడి మామిడి మరదే విధంగా సరుగుడు ఊపిలి తోటలను రైతులకు తెలియపరచకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు భూములను పూర్తిగా తోసేసి మరి వాళ్ళు ఇందుజాకి రైల్వే ట్రాక్ నిర్మాణం చేసుకుంటున్నారు. మేమందరం కూడా చిన్న సన్నకారు రైతులు, మేము పోరాటే సత్తా లేని మనుషులవి. మా గోడు ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కానీ ప్రభుత్వ అధికారులు కూడా పట్టించుకోలేని పరిస్థితి. మరి ఈ పరిస్థితుల్లో మా కనీసం నష్టపరిహారం కానీ ఇందులో పవర్ ప్లాంట్లో ఉపాధి కల్పించాలని అనేక సార్లు మరి కలెక్టర్ గారికి రిప్రజెంట్ చేయడం జరిగింది. ఎస్సీ ఉప ప్రణాళిక నిధులు దారి మళ్లించకుండా సకాలంలో ఖర్చు చేయాలని దళిత హక్కుల పోరాట సమితి డిమాండ్ చేసింది. ఈ మేరకు ఎంవీపీ కాలనీ సోషల్ వెల్ఫేర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించింది. ఈ ధర్నాను ఉద్దేశించి సమితి జిల్లా ప్రధాన కార్యదర్శి బి వెంకటరావు మాట్లాడారు. 2016-17 ఆర్థిక సంవత్సరానికి ఎస్సీ ఉప ప్రణాళిక నిధుల కింద 8,724 కోట్లు ప్రభుత్వం కేటాయించిందన్నారు. ఈ ఆర్థిక సంవత్సరం 5 నెలలు గడిచినా దళితులకు కేటాయించిన ఈ నిధుల్లో నేటికీ సాంఘిక సంక్షేమ శాఖ ఖర్చు చేయకుండా తాత్సారం చేస్తోందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తమకు న్యాయం చేయాలని కోరారు. ధర్నాలో సమితి రాష్ట్ర అధ్యక్షులు జేవి ప్రభాకర్, ఎస్ రాజు, ఎం సత్యనారాయణ, పి దుర్గారావు తదితరులు పాల్గొన్నారు. ఆర్థిక సంవత్సరం 6 నెలలు గడిచిపోయింది, ఇప్పటికీ కనీసం 1,000 కోట్లు కూడా విడుదల కాలేదు. విడుదలైనటువంటి నిధుల్లో 500 కోట్లు కూడా ఖర్చు కాలేదు. సాంఘిక సంక్షేమ శాఖకి 600 కోట్లు విడుదల చేస్తే కేవలం 200 కోట్లు ఖర్చు పెట్టారు. గ్రామీణ గృహ నిర్మాణానికి 345 కోట్లు విడుదల చేస్తే 17 కోట్లు మాత్రమే ఖర్చు చేసిన పరిస్థితి. నీటిపారుదల శాఖకి 400 కోట్లు విడుదల చేస్తే దాంట్లో 35 కోట్లు మాత్రమే ఖర్చు చేసిన పరిస్థితి. ఇక మిగిలినటువంటి 6 నెలల కాలంలో మీరు ఈ నిధులు మురగబెట్టి
ఈ నిధుల్ని లాగే ఉంచేసి అంకిల్లో చూపించి దళితులను మోసం చేసుకుంటారుగా దళిత హక్కుల పోరాట సభ్య భావిస్తూ ఉంది. అందుకని ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా డిహెచ్బిఎస్ డిమాండ్ చేస్తున్నది, ఇప్పటికే మురుగుపోయినటువంటి నిధులు ఉన్నాయి, మీరు సకాలంలో నిధులను బడ్జెటరీ ఆర్డర్లు విడుదల చేయాలి, విడుదల చేసినటువంటి నిధులు 32 శాఖల ద్వారా సక్రమంగా ఖర్చు పెట్టి ఈ ఆర్థిక సంవత్సరం ముగిసేలాగా 840 కోట్ల రూపాయలు దళితుల అభివృద్ధి కోసం ఖర్చు చేయాలని చెప్పి డిహెచ్బిఎస్ తరఫున డిమాండ్ చేస్తున్నాం. గుండె జబ్బులపై రాష్ట్ర స్థాయి సదస్సు 2 రోజుల పాటు నగరంలో జరగనుంది. రాష్ట్రం నలుమూలల నుంచి సుమారు 200 మంది హృద్రోగ వైద్య నిపుణులు హాజరుకానున్నారు. హృద్రోగ వైద్య విధానంలో నూతన పోకడలు, గుండె జబ్బులపై ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పరిశోధనలు, సాధిస్తున్న ఫలితాలపై ఈ 2 రోజుల సదస్సులో ప్రధానంగా చర్చించనున్నారు. సదస్సు వివరాలను హోటల్ దసపల్లలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో విశాఖ హార్ట్ క్లబ్ చైర్పర్సన్ డాక్టర్ ఏ అబ్బాయి, డాక్టర్ రమణారావు, జాయింట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ వి సుజాతలు వెల్లడించారు. నవ్యాంధ్ర ఆవిర్భావం తర్వాత జరుగుతున్న 2వ రాష్ట్ర స్థాయి సదస్సుగా దీనిని అభివర్ణించారు. ఎక్స్పర్ట్ కార్డియాలజిస్టులు లైవ్ కేసెస్ కానీ వర్క్షాప్ కానీ లేకపోతే ప్రస్తుతం ఉద్యోగ సమస్యలు ఏమున్నాయో వాటి గురించి కులంకుషంగా చర్చించి కాన్ఫరెన్స్ వచ్చిన కార్డియాలజిస్టులే కాకుండా ఫిజిషియన్స్, ప్రాక్టీసింగ్ ఫిజిషియన్స్ కూడా వాటి యొక్క మెలకువలు, ఇన్నోవేషన్స్, అంటే ప్రస్తుతం ఏంటంటే అడ్వాన్స్ జరుగుతున్న వాటి గురించి చర్చించి వాటి వల్ల ప్రజలకు ఎంతవరకు ఉపయోగపడుతుంది అని కూడా డిస్కషన్ జరుగుతుంది. ఇవే కాకుండా ఎక్కడెక్కడ దేర్ ఇస్ ఎ కన్ఫ్యూషన్ కానీ డిబేట్ కానీ అవి కూడా డిస్కస్ చేస్తున్నాం. అంటే ఏదైనా సమస్యకి ఏది బెటర్ అలాంటివి కూడా డిస్కస్ చేయడం జరుగుతుంది. ఈ ఉద్యోగ వైద్యుల యొక్క జబ్బులు, వాటికి నివారణ ఉపాయాలు, వాటి యొక్క ట్రీట్మెంట్ గురించి కొత్త విషయాన్ని చర్చించి వాటికి ఏ విధంగా ప్రజలకు ఉపయోగపడతాయని చర్చిస్తున్నాం. అట్లాగే సార్, విశాఖపట్నం దానికి నేను ఆర్గనైజింగ్ చైర్మన్, డాక్టర్ రమణరావు గారేమో సైంటిఫిక్ సెషన్కి ఆర్గనైజింగ్ చైర్మన్, డాక్టర్ సిన్హా గారు సెక్రటరీ, డాక్టర్ భాస్కర్ గారేమో సావర్జీ ఉంటుంది దానికి చైర్మన్. ఈ 1 ఇయర్కి లేటెస్ట్ ఏ డెవలప్మెంట్ మెడిసిన్ ఫీల్డ్ వచ్చింది, కార్డియాలజీ ఫీల్డ్ వచ్చింది, ట్రీట్మెంట్ ప్రకారం పేషెంట్ ట్రీట్మెంట్ ప్రకారం అవుట్కమ్ ప్రకారం, సో ఆ డిస్కషన్ వస్తుంది. ప్యూర్లీ అకాడమిక్ యాక్టివిటీ ఉంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నికల హామీలను తుంగలోకి తొక్కి పాలన కొనసాగిస్తున్నాయని వైఎస్ఆర్సీపీ పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త మళ్ల విజయప్రసాద్ విమర్శించారు. 45వ వార్డు కాకరలోవలోని జై ఆంధ్ర కాలనీలో వార్డు అధ్యక్షుడు జి నాగేశ్వరరావుతో కలిసి నిర్వహించిన గడప గడపకు వైకాపా కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. 100 ప్రశ్నలతో కూడిన ప్రజా బ్యాలెట్ను ఇంటింటికి వెళ్లి అందజేశారు. ఎన్నికల హామీలను విస్మరించిన నీచ రాజకీయాలు చేస్తున్న నరేంద్ర మోడీ చంద్రబాబు ప్రభుత్వాలకు ప్రజలే గుణపాఠం చెబుతారని అన్నారు. ప్రత్యేక హోదా కోసం ఎందుకు మాట్లాడరు? విశాఖపట్నానికి రైల్వే జోన్ కోసం ఎందుకు మాట్లాడరు? ఇది 5 కోట్ల మంది ఆంధ్రుల్ని మోసం చేయడం కాదా? 5 కోట్ల మంది తెలుగు వాళ్ళ ఆత్మగౌరవాన్ని తాకట పెట్టడం కాదా అని నేను ప్రశ్నిస్తూ ఉన్నా. ఆలోచన వదిలిపెట్టండి, ప్రజల పక్షానుండి ప్రజల కోసం పనిచేయడానికి ప్రయత్నం చేయండి. తప్పకుండా మీ వయసు ఎంత? వయసు మీరిపోతుంది, మనం చేసే మంచి పనే ఈరోజు నిలబడుతుంది. ఉత్తరాంధ్ర ఆరోగ్య ప్రధాయిని, కింగ్ జార్జ్ ఆసుపత్రి సూపరింటెండెంట్గా డాక్టర్ అర్జున్ ఇటీవల పదవీ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా దళిత నేతలు, మేధావులు అర్జున్ను ఆయన ఛాంబర్లో కలిసి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ఎస్సీసెల్ కన్వీనర్ కె వెంగళరావు, ప్రముఖ న్యాయవాది బైపా అరుణ్ కుమార్లు మీడియాతో మాట్లాడారు. ఒక దళితుడి పేరొందిన కేజీహెచ్కు పర్యవేక్షకులుగా నియమితులవ్వడం సంతోషదాయకంగా ఉందన్నారు. పేద బడుగు బలహీన వర్గాలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు డాక్టర్ అర్జున్ కృషి చేయాలని ఆకాంక్షించారు. కాలం నుంచి ప్రభుత్వ హాస్పిటల్లో వైద్యం సరిగ్గా లేదు, ఇక్కడ శానిటేషను, ఇక్కడ సెక్యూరిటీ సరిగ్గా ఉండదనే నానుడి ఉండేది. కానీ గత 5-6 సంవత్సరాల నుంచి కూడాను ప్రభుత్వం యొక్క పాలసీల్లో మార్పు చేసి సెక్యూరిటీని, శానిటేషన్కి 1 లక్ష రూపాయలు ప్రభుత్వం ఖర్చు చేసి ఇక్కడికి మరి అవుట్సోర్సింగ్ ద్వారాను వర్కర్స్ని తీసుకోవడం వలన శానిటేషను, సెక్యూరిటీ అనేది చాలా బాగా ఇంప్రూవ్ చేయడం జరిగింది. ఒకప్పుడు కింగ్ జార్జ్ హాస్పిటల్కి వచ్చే ముందు ముక్కులకి గుడ్డలు అడ్డం పెట్టుకొని వచ్చే ప్రజలే ఈరోజున కార్పొరేట్ హాస్పిటల్ స్థాయిలో మరి ఇక్కడ వైద్య సౌకర్యాలు మెరుగుపరిచి శానిటేషన్ మెరుగుపరచడం వలన చాలా ఉపశమనం పొందుతూ ఉన్నారు. సుమారుగా ఈ హాస్పిటల్కి 1500 నుంచి 1600 మంది అవుట్ పేషెంట్స్ వస్తూ ఉంటారు.
పేద ప్రజలకి ఆయన ఎప్పుడు కూడా ఏ క్లినిక్లో ఉన్నా సరే ఏ హాస్పిటల్ ఉన్నా సరే పేద ప్రజలు అట్లు వస్తే ఫస్ట్ డబ్బులు ఉన్నాయా లేదా అని చూడకుండా వైద్యం చేసి పంపించే ఏకైక వ్యక్తి డాక్టర్ జి అర్జున్ గారు. హుద్హుద్ తుఫాను తర్వాత ప్రకృతి వైపరీత్యాలపై పరిశోధన చేసి రచించిన పుస్తకాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విజయవాడలో విడుదల చేశారని పుస్తక రచయిత ఏయు సెంటర్ ఆఫ్ ఉమెన్ స్టడీస్ డైరెక్టర్ ప్రొఫెసర్ బి రత్నకుమార్ చెప్పారు. ఉమెన్ స్టడీస్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. ప్రకృతి వైపరీత్యాలపై తాను చేసిన పరిశోధనపై ముఖ్యమంత్రి అభినందించారని తెలిపారు. కొప్పరపు కౌల కళాపీఠం ద్వారా సాహిత్య కళారంగాల్లో వివిధ సేవలు అందించిన ప్రముఖులకు ప్రతి ఏడాది ప్రతిభా పురస్కారాలు అందించడం అభినందించదగ్గ విషయమని సినీ ప్రముఖ దర్శకులు కె విశ్వనాథ్ పేర్కొన్నారు. పీఠం 14వ వార్షికోత్సవం సందర్భంగా బీచ్ రోడ్లో ఉన్న కొప్పరపు కౌల విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పీఠం వ్యవస్థాపకులు మా శర్మ మీడియాతో మాట్లాడారు. సాహిత్య కళారంగాల్లో విశిష్ట సేవలు అందించిన వారిని గత 13 ఏళ్లుగా కొప్పరపు పురస్కారం అందిస్తున్నామని తెలిపారు. అందులో భాగంగా ఈ ఏడాది అవధాన సహస్ర ఫణి డాక్టర్ మాడుగుల నాగఫణి శర్మకు జాతీయ ప్రతిభా పురస్కారాన్ని అందజేస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో మాడుగుల నాగఫణి శర్మ, బోలెడ్డి పార్వతీశం, కాంగ్రెస్ పార్టీ నాయకులు ద్రోణరాజు శ్రీనివాస్, బెహరా భాస్కర్రావు, పేడాడ రమణకుమారి, విఎన్ మూర్తి తదితరులు పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం కూడా కొప్పరపుకోల పేరున ఒక వివిధ రంగాల్లో శిఖర సమానులైన కృషి చేసిన వాళ్ళు మహానుభావులకు ఎంతమంది కొప్పరపుకోల పురస్కారం ఇచ్చాము. ఈ సంవత్సరం అవధాన సరస్వతి మాడుగుల నాగపణి శర్మకు కొప్పరపుకోల పురస్కారం ఇస్తున్నాము. కొప్పరపుకోల అవధాన సరస్వతులు ఈరోజు పురస్కారం తీసుకుంటున్న వాళ్ళు కూడా అవధాన సరస్వతి మాడుగుల నాగపణి శర్మ. 14 ఏళ్ల ప్రస్థానంలో కొప్పరపుకోల సాహిత్యాన్ని మొత్తం ప్రచురించాము. విశాఖ బీచ్ రోడ్లో కొప్పరపుకోల విగ్రహాలు వేశాము. త్వరలో ప్రభుత్వ పాఠ్యాంశాల్లో కొప్పరపుకోల చరిత్ర చేర్చే విధంగా ప్రభుత్వం కూడా ప్రయత్నం చేస్తోంది. కొప్పరపుకోల సర్వ సాహిత్యము ఒకే పుస్తకంలో తీసుకొచ్చే ప్రయత్నం పీఠం తరఫున చేస్తున్నాము. 14 ఏళ్లుగా సభ నిర్వహించడం, అవధాన పేర్లు మొట్టమొదటిగా విగ్రహాలు వేయటం పీఠం చేసిన కార్యక్రమాలు చెప్పవచ్చు. కొప్పరపుకోల పీఠం పెట్టే సమయంలో ఒక పుస్తకం కూడా నా దగ్గర లేదు. తర్వాత కొన్ని 100,000 పద్యాలు సేకరించాను. అన్ని విశ్వవిద్యాలయాల్లో ప్రస్తుతం కొప్పరపుకోలపైన పరిశోధనలు కూడా జరుగుతున్నాయి. త్వరలో కొప్పరపుకోల సాహిత్యం ప్రపంచ ఖ్యాతి చెందడానికి పీఠం ద్వారా అనేక ప్రయత్నాలు చేస్తాం. వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా యంగ్ ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గోపాలపట్నం సుకన్య థియేటర్ వద్ద లడ్డూ వేలం అన్నదాన కార్యక్రమం జరిగింది. అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో లడ్డూని 25,000 రూపాయలకు గోపాలపట్నం ఆదిలక్ష్మి జ్యువెలర్స్ అధినేత బాబురావు కైవసం చేసుకున్నారు. అనంతరం గోల్డెన్, సిల్వర్ అండ్ అసోసియేషన్ సహాయ సహకారాలతో అన్న సమారాధన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు పాల్గొన్నారు. గోల్డెన్ సిల్వర్ మర్చెంట్ అసోసియేషన్ తరఫున మేము ప్రతి సంవత్సరం ఈ అన్నదాన కార్యక్రమం అతని ఆధ్వర్యంలో మేము మా అందరి గోల్డెన్ షాప్ తరఫున మేము జరిపించడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం 3 నుంచి 4 వేల వరకు ఈ జనము అందరూ కూడా పాల్గొని మాకు ఈ సంతర్పణ జీవితం చేస్తున్నారు. ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం కూడా మా షాప్ వాళ్ళందరూ కాంపిటీషన్ వల్ల ఈ కార్యక్రమం అంటే దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతున్నాం. ప్రతి సంవత్సరంలో ఈ సంవత్సరం కూడా ఈ లడ్డు ఇక్కడ గణపతి తాలూకా లడ్డు వేలమీగా మా షాపులో నుంచి ఒక షాప్ ఓనర్ ఆదిలక్ష్మి బాబురావు గారు ప్రొపరైటర్ గారు ఈ లడ్డూని తన శక్తి కొద్ది పాడి అది కూడా ఈ భక్తులకే పనిచేసి పంచిపెట్టి వ్యక్తం చేయమన్నారు. పెందుర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో వినాయక చవితి ఉత్సవాలు చేస్తున్న నిర్వాహకులు పోలీసులకు సహకరించాలని పెందుర్తి సీఐ మురళి కోరారు. పోలీస్ స్టేషన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. వినాయకుని నిమజ్జన కార్యక్రమాలు రాత్రి 10 గంటల్లోపే చేయాలని, అశ్లీల నృత్యాలు, ఇతర రికార్డింగ్ డ్యాన్సులు, డీజేల సౌండ్స్, బాణసంచా పేళ్లు వంటి కార్యక్రమాలను చేయరాదని సూచించారు. నిబంధనలను అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఘాటుగా హెచ్చరించారు. వినాయక విగ్రహాలు పెట్టి వినాయక నవరాత్రులు జరుపుతున్నారు. మీరు జరిపిన అన్ని రోజులు కూడా పోలీసు వారికి సహకరించండి. మీ సహకారం ఏ రీతిలో ఉండాలి అంటే మీరు వినాయక విగ్రహాలు పెట్టినప్పుడు దగ్గర నుంచి నిమజ్జనం వరకు కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని జాగ్రత్తలు కూడా విగ్రహం దగ్గరలో మీరు తీసుకోవాలి. అదేవిధంగా ఏదైతే అనుపు రోజు ఉంటుందో ఆ అనుపు రోజు మీరు ఎటువంటి అశ్లీల నృత్యాలు కానీ అమ్మాయిలతో నృత్యాలు కానీ చేయడానికి లేదు. ఒకటి. నెంబర్ 2, మీరు ఎటువంటి ఫైర్ క్రాకర్స్ కూడా అనుపు నిమిత్తము కాల్చడానికి లేదు. అదేవిధంగా
అనుపు రోజు మీరు ప్రారంభించిన దగ్గర నుంచి కూడా వెళ్ళేంత వరకు కూడా సౌండ్ పొల్యూషన్ కూడా లేకున్నా ఈ దారి పొడుగునా ఎంత డెసిబల్స్ అయితే అవసరమని మీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ వారు నిర్ణయించారో ఆ మేరకు మాత్రమే సౌండ్ పెట్టి వెళ్ళవలసి ఉంది. ప్రధానమంత్రి సురక్షిత మాతృత్వ అభియాన్ కార్యక్రమాన్ని పెందుర్తి ప్రభుత్వ ఆసుపత్రిలో చేపట్టారు. ఈ సందర్భంగా ఆసుపత్రి మెడికల్ ఆఫీసర్ కేఎస్ ఫణీంద్ర కుమార్ మాట్లాడుతూ ప్రతి నెల 9వ తేదీన ఈ కార్యక్రమం జరుగుతుందని తెలిపారు. పెందుర్తి ఆరోగ్య కేంద్రానికి వచ్చిన గర్భిణీలందరికీ గైనకాలజిస్ట్ వైద్యులు ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. అవసరమైన వారికి ప్రత్యేక చికిత్సను అందించినట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం విష జ్వరాలు ఎక్కువగా ఉన్నందున ఓపీకి రోగుల సంఖ్య పెరిగిందన్నారు. మలేరియా కలరా వంటి జ్వరాలు నమోదు కాలేదని అయితే డెంగ్యూ వ్యాధితో బాధపడుతున్న నలుగురిని చికిత్స కోసం కింగ్ జార్జ్ ఆసుపత్రికి తరలించినట్లు చెప్పారు. పిఎంఎస్ఏ కింద అంటే ప్రధానమంత్రి మాతృత్వ సురక్షిత అభియాన్ అని చెప్పేసి ప్రోగ్రామ్ జరుగుతుందండి. దాంట్లో భాగంగా మొత్తం మన పిహెచ్సిలో ఉన్న గర్భిణీ స్త్రీలందరినీ కూడా మన పిహెచ్సికి తీసుకొచ్చి ఇక్కడ మన ఒక లేడీ డాక్టర్గా తీసుకొచ్చాము. డాక్టర్ గారు పరీక్షలు చేస్తున్నారు. అదే కాకుండా అవసరమైన బ్లడ్ టెస్టులు ఇవన్నీ కూడా చేసి హై రిస్క్ ప్రెగ్నెంట్ ఉమెన్ ఎవరైనా ఉంటే వాళ్ళని గుర్తించి వాళ్ళకి అవసరమైన ట్రీట్మెంట్ ఇవ్వడం, వాళ్ళకి అవసరమైన సూచనలు ఇవ్వడం ఇవన్నీ చేస్తా ఉన్నాం. అవసరమైతే పెద్ద ఆసుపత్రికి రిఫర్ చేసి ట్రీట్మెంట్లు కూడా జరుగుతుంది. దీనివల్ల మన పిహెచ్సి పరిధిలో ఉన్న గర్భిణీ స్త్రీలందరికీ చాలా ఉపయోగంగా ఉంటుంది. అది ప్రత్యేక హోదాపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీరును నిరసిస్తూ శనివారం చేపట్టే రాష్ట్ర బంద్ను ప్రజలు విజయవంతం చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ కోరారు. మాజీ ఎమ్మెల్యే తిప్పల గురుమూర్తిరెడ్డి ఇంట్లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఏపీకి ప్రత్యేక హోదా, విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఇచ్చే వరకు వివిధ రూపాల్లో పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. మీరు గొప్పగా చెప్పుకునేటువంటి 26 సార్లు నేను ఢిల్లీ వెళ్ళాను, ఈ రాష్ట్ర భవిష్యత్ కోసం చెప్పారే, 26 సార్లు తిరగడానికి మీ ప్రత్యేక విమానానికి అయినటువంటి ఖర్చైనా కనీసం ఈ స్పెషల్ ప్యాకేజ్ లో పెట్టారంటే అది కూడా పెట్టలేదు. ఒక్కసారి రాష్ట్ర ప్రజల్ని ఆలోచన చేయమని చెప్పి కోరుతా ఉన్నాం. విజయవాడ తరలిస్తున్నా ఉన్నారంటే దాని మీద స్పందించరు. నిన్న జైట్లీ గారు చేసినటువంటి ప్రకటనకి, దాన్ని స్వాగతించినటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి తాలూకు వైఖరికి, రెండిటికి నిరసనగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు రేపు 10వ తారీఖున రాష్ట్ర వ్యాప్త బంద్కి పిలుపునివ్వడం జరిగింది. దానికి వామపక్షాలు, కలిసి వచ్చేటువంటి రాజకీయ పక్షాలు, వివిధ ప్రజా సంఘాలను అన్నింటినీ కూడా కలుపుకొని పెద్ద ఎత్తున రేపు బంద్ నిర్వహిస్తా ఉన్నాం. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పోలీస్ స్టేషన్లో మైలాన్ కంపెనీ ఆధ్వర్యాన ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. నగర పోలీస్ కమిషనర్ టి యోగానంద్ ఈ శిబిరాన్ని ప్రారంభించి మాట్లాడారు. పోలీస్ కుటుంబాలతో పాటు సామాన్య ప్రజానీకం ఈ శిబిరంలో పాల్గొని వైద్య సేవలు అందుకున్నారు. నిరంతరం విధి నిర్వహణలో బిజీగా ఉండే పోలీసులు ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. అనంతరం వైద్య బృందం వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన మేరకు మందులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సౌత్ ఏసీపీ రామ్మోహన్ పాల్గొన్నారు. అన్ని రకాల టెస్ట్లు ఇంక్లూడింగ్ బోన్ డెన్సిటీ, ఈసీజీ, ర్యాండమ్ బ్లడ్ షుగర్ ఇవన్నీ ఇచ్చి తర్వాత జనరల్ ఫిజిషియన్, ఆర్థో ఫిజిషియన్ వీళ్ళందరితో కూడా కన్సల్టేషన్ ఏర్పాటు చేసి మా వాళ్ళందరికీ, పోలీసు సిబ్బంది అందరికీ వారి వారి హెల్త్ స్టేటస్ గురించి వాళ్ళకి అవగాహన కల్పించేటువంటి మంచి కార్యక్రమాన్ని వాళ్ళు ఆర్గనైజ్ చేసినందుకు మైలాన్ కంపెనీ వాళ్ళకి మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున నేను నా యొక్క కృతజ్ఞతా భావాన్ని వెల్లడిస్తున్నాను. ఏసీటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అయోధ్యలో యువనేత రాహుల్ రామ జన్మభూమి, బాబ్రీ మసీదును సందర్శించకుండానే తిరుగు పయనం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై పవన్ పవర్ పంచ్, కాకినాడ సభలో హోదాపై భావోద్వేగ ప్రసంగం. హోదాపై 10న రాష్ట్ర బంద్ పిలుపునిచ్చిన అఖిలపక్షాలు. గాజువాకలో ఘోరం, మైనర్ బాలికపై కీచకుల అఘాయిత్యం. మమ్మల్ని మనుషులుగా గుర్తించండి, పోలీసులను అర్థించిన హిజ్రాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.